ఆలయం ముందు ధ్వజస్తంభం ఉండటం సర్వసాధారణమే కానీ ఓ పురాతన ఆలయం ముందున్న ధ్వజస్తంభం మాత్రం బలమైన గాలి వీచిన ధ్వజస్తంభం పైకి ఊపిన ఊగుతుంది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని నగరేశ్వర ఆలయం ముందు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం ప్రత్యేకత ఇది నాలుగు శతాబ్దాల కింద నిర్మించిన ఈ ఊగే ధ్వజస్తంభం ప్రత్యేకంగా నిలుస్తోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే నూటొక్క లింగాలు ఉన్న గ్రామం లింగంపేట పదిహేడవ శతాబ్దంలో లింగంపేటను మెదక్ జిల్లా పాపన్నపేట సంస్థాన అధిసురాలు లింగమ్మ దేశాయి పరిపాలించడంతో లింగమ్మపేటగా పిలిచేవారు లింగన్నపేట కాస్త లింగంపేటగా మారింది లింగమ్మ దేశాయి పాలనలో ఇక్కడ నగరేశ్వర ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతుంది ఆ సమయంలోనే ఈ ఆలయం ఎదుట నిర్మించిన ధ్వజస్తంభం ఆసియా ఖండంలోనే పేరుగాంచింది ఇది గాలి వీచినా ఎవరైనా ఊపినా ఊగుతుంది ఈ వింతను తెలుసుకోవడానికి ఆంగ్లేయుల కాలంలో ఎంతో మంది ఇంజనీర్లు పరిశోధనలు జరిపినా ఈ కట్టడం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించలేకపోయారు ఈ వింత స్తంభాన్ని తిలకించేందుకు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన ఖండూబాయ్ దేశాయి సైతం గ్రామాన్ని సందర్శించారు దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే ఈ దేవాలయం ఉన్నటువంటి ధ్వజస్తంభము కొద్దిగా గాలి వచ్చిన కొద్దిగా ఊపిన కదులుతుంది భారతదేశంలో ఎక్కడ కూడా అటువంటి నిర్మాణం లేదు దాన్ని పరిశోధించడానికి ఆంగ్లేయుల సమయంలో ధ్వజస్తంభాన్ని సగం వరకు తవ్వి మరి దాంట్లో ఏమైనా నిర్మాణంలో ఏదైనా టెక్నాలజీ ఉపయోగించారు స్ప్రింగ్స్ అటువంటి ఏమైనా పరి పరీక్షించారు అందులో ఏమీ కనపడకపోయేసరికి ఇదేదో ఆ మహిమ ద్వారానే అది అన్నట్టుగా ఒక నిర్ణయానికి వచ్చారు ఆ అమెరికన్ విద్యార్థి కూడా ఆయన తన థీసిస్ లో రీసెర్చ్ చేసినప్పుడు దీని గురించి ఆయన కూడా రీసెర్చ్ చేసి ఒక థీసిస్ సబ్మిట్ చేశారు యూనివర్సిటీ అమెరికన్ యూనివర్సిటీకి ఒకటి ఈ దేవాలయంకు అంటే అభివృద్ధికి ప్రభుత్వ పరంగా కూడా సహాయం చేసి దీన్ని అభివృద్ధిలోకి చేస్తే ఇంకా ఇది ఇంకా చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ప్రజల యొక్క కోరిక ఈ ఊగి స్తంభం రహస్యం తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు కొన్నేళ్ల క్రింద ధ్వజస్తంభాన్ని తవ్వి అందులో ఏముందోనని పరీక్షించారు స్ప్రింగులు లేదా ఇతర వస్తువులు ఏమైనా ఉన్నాయా అని వెతికారు కానీ అందులో కేవలం డంగుసున్నం తప్ప ఏమీ కనిపించలేదు స్తంభం ఊగేందుకు కారణమైన సాంకేతిక భౌతిక అంశాలు శాస్త్రవేత్తలకు లభించక ఏమీ తేల్చకుండానే తిరిగి వెళ్ళిపోయారు మాత్రం నగరేశ్వర ఆలయంలోని శివుడి మహిమ వల్లే ఈ స్తంభం ఊగుతుందని భావిస్తారు పవిత్ర మనసుతో ఎవరు ఊపినా ఊగుతుందని అంటున్నారు ఈ లింగం అనేది ప్రతిష్ట ఏంటంటే ఈ కాశీ నుంచి మోసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన కోసం దాని మహిమతోటి ఈ స్తంభం ఊగడం జరుగుతుంది నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల ఆలయం గల ఆలయం ఇది నగరేశ్వర టెంపుల్ అంటే స్తంభం ఆలయం సంబంధించిన స్తంభం గజ స్తంభం ఇది ఆలయానికి సంబంధించిన ధ్వజస్తంభం ఇది పూర్వకాలంలో వాళ్ళు నిర్మించినది ఎంత పెద్ద గాలిస్తారు కూడా స్లోగా ఊతనే ఉంటది సందర్శకులు వచ్చి ఎవరన్నా పవిత్రంగా ఉండి ధ్వజస్తంభం మొక్కి ఎక్కినామనుకో నువ్వు ఎంత చిన్న పిల్లగా కదుగుతుంది చాలా మంది వస్తారు చూడడానికి హైదరాబాదు ఢిల్లీ చాలా మంది వచ్చి చూసారు ఇక్కడి నుంచి సైంటిస్టులు వచ్చి కూడా చూసిండ్రు ఇందులో ఏమంతా దేవుడు మహిమ అని చెప్పారు వాళ్ళు కూడా అంతా కూడా చూసిన వాళ్ళు ఏం అలా స్ప్రింగ్స్ ఉన్నాయ్ అని చెప్తాను ఏమి లేదు దంగున్నా తప్పితే ఏమి లేదు అందులో ఎత్తులో విశాలంగా ఉన్న ధ్వజస్తంభం ఊపితే ఊగడం వెనుకున్న కారణమేదైనా లింగంపేట గ్రామానికి మాత్రం ప్రత్యేకతను తీసుకొచ్చింది